బీఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం పాటుపడితే సంక్షేమ పథకాలు అందకుండా చేస్తూ రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని మండల టిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తడమలుగు మండలం సుంగిడి గ్రామంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈ సందర్భంగా మండల కన్వీనర్ తోట వెంకటేష్ మాట్లాడుతూ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ 1 నెలలో రైతుల ఖాతాలో జమ కావాల్సిన రైతు బంధు డబ్బుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు డబ్బులు రాకుండా ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. రైతులను రాజు చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఏమంటారంటే రైతు బంధు ఇవ్వద్దు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. ఇది రైతుల పట్ల తను చేసిన అవియో కరెక్ట్ కాదు. ఆయన ఇంతకు ముందు కూడా ఏమన్నారంటే రైతులకు 24 గంటల కరెంట్ వద్దు 3 గంటల కరెంట్ ఇవ్వద్దు అన్నాడు. 3 గంటల కరెంట్ ఇస్తే రైతులది ఒక ఎకరం కూడా తడవని పరిస్థితి. అటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట నమ్మద్దు రైతాంగానికి తెలియజేస్తున్నాం. ఇంకోసారి ఇంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు కర్ణాటకలో కూడా పరిపాలిస్తున్నారు. అక్కడ ఏ సంక్షేమ పథకాలు కూడా లేవు. కళ్యాణ లక్ష్మి లేదు, షాదు ముబారక్ లేదు, 24 గంటల కరెంటు లేదు, ఆసరా పింఛన్లు లేవు. అటువంటి తెలంగాణ ప్రజాధికానికి మేము ఒకటే తెలియజేస్తున్నాము. వాళ్ళు ఐదు సంక్షేమ పథకాలు అంటూ ఐదు సంక్షేమ పథకాలు కాదు, వాళ్ళు 60 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఏ సంక్షేమ పథకాలు పెట్టలేదు. కాబట్టి రైతాంగాలు మరి ప్రజలు స్వచ్ఛందంగా గమనించి కేసీఆర్ గారిని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా అలాగనే బోత్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ యాదవ్ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ తరుణ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున మేము తెలియజేస్తున్నాం. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.